ఎట్టకేళ్ళకి అయితే ఆర్సీబీకి అయితే కప్ వచ్చిందండి. అది జెంట్స్లో కాకుండా లేడీస్ డబ్ల్యూపీఎల్ అయితే ఆర్సీబీకి అయితే కప్ వచ్చింది ఐపీఎల్ భాగంగా. చాలా సంతోషంగా ఉంది, చాలామంది ఎమోషన్ కూడా అయ్యారు మనం చూసాం అక్కడ స్టేడియంలో కావచ్చు లేకుంటే బయట కావచ్చు, చాలా ఎమోషన్గా అయితే కనిపించారు. ఆనంద బాష్పాలు అంటారు కదా ఆ టైప్లో అయితే వచ్చాయి. ఎందుకంటే 16 సంవత్సరాల పాటు మెన్స్ టీమ్ కోహ్లీ ఆధ్వర్యంలో అయితే కప్పు రాలేకపోయింది, కానీ స్మృతి మందన రెండోసారి ఆడుతున్న డబ్ల్యూపీఎల్ అయితే రెండోసారిలోనే కప్పు అయితే సాధించింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో కూడా అంత గొప్ప ప్రదర్శన అయితే వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాలేదు, 2 మ్యాచ్లే గెలిచారనుకుంటాను. ఈ దీంట్లో మటుకు స్టార్టింగ్ కొంచెం తడబడ్డా, మళ్ళీ మిడిల్ మధ్యలో మళ్ళీ బంచి ఆడారు, ఆ తర్వాత కూడా కొంచెం క్వాలిఫైర్ మ్యాచ్లు కూడా వచ్చేటప్పుడు క్వాలిఫైర్ అయ్యేటప్పుడు కూడా కొంచెం తడబడ్డారు, కానీ మ్యాచ్లు అయితే గెలుచుకుంటూ 3వ ప్లేస్లో అయితే నిలబడగలిగారు వాళ్ళు అయితే. ఆ తర్వాత ఎలిమినేటర్లు అయితే ముంబైని ఓడించిన తీరు కావచ్చు, అది కూడా ఇంట్రెస్టింగ్ జరిగింది మ్యాచ్ అలానే. ఇప్పుడు డీసీని వరుసగా 2 సార్లు ఫైనల్కి వచ్చింది, లాస్ట్ టైము ముంబై అయితే డీసీని ఓడించింది, ఇప్పుడైతే బెంగళూరు అయితే ఆర్సీబీ అయితే మళ్ళీ డీసీని ఓడించింది. వరుసగా 2 సార్లు ఫైనల్ ఓడిపోయి వాళ్ళు చాలా నిరాశగా అయితే ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ కూడా చాలా మంచి కెప్టెన్, కానీ అతను 2 సార్లు ఫైనల్ తీసుకొచ్చినప్పటికీ ఆమె గెలిపించలేకపోయింది కప్పుని అయితే. ఇది ఓవరాల్గా ఇక్కడ స్మృతి మందనాన్ని మెచ్చుకోవచ్చు, ఆమె కెప్టెన్సీ కావచ్చు లేకుంటే ఎవరైతే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారో ఎలిస్ ప్యారీ కావచ్చు, కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఆమె నడుచుకున్న తీరు కావచ్చు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని మా టీంని అయితే ముందు తీసుకెళ్ళగలిగింది. అలాంటి ఈ మ్యాచ్ కూడా అంత ఈజీగా జరగలేదు. టాస్ గెలిచి ఏదైతే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందో దాదాపు ఫస్ట్ పవర్ ప్లేన 6 ఓవర్లకు 60 పరుగులు చేసింది. ఈజీగా 150 పరుగులు వస్తాయి అనుకున్నాం, టఫ్ అవుద్ది ఇంటర్ ఇలా జరుగుతుంది అనుకున్న టైంలో వరుసగా వచ్చేసి వికెట్లు అయితే పడిపోయినాయి. 3 వికెట్లు ఒకే ఓవర్లో 3 వికెట్లు పడిపోయినాయి, ఎక్కడ కోలుకోలేదు. మొలినిక్స్ వచ్చేసిన ఓవర్లు అయితే మొత్తం 3 వికెట్లు తీసింది తన ఓవర్లు అయితే. దాని ద్వారా అయితే వాళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయారు బెంగళూరు టీంకి అయితే, ఢిల్లీ టీం అయితే. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి, ఆ తర్వాత ఎవరు కూడా ఆడే ప్రయత్నం అయితే జరగలేదు. ఆ తర్వాత చూసుకుంటే మీరు 113 పరుగులకి ఆల్అౌట్ అయిపోయారు, 60 దగ్గర ఒక వికెట్ పడిన టీము 10 వికెట్లు అయితే వరుసగా అయితే కోల్పోవడంతో అయితే 113 పరుగుల దగ్గరనే వాళ్ళు అయితే ఆల్అౌట్ అయిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. ఇది ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన కొన్ని మిస్టేక్స్ కావచ్చు, ర్యాష్ షాట్స్ కావచ్చు. ఎందుకంటే ఈ పిచ్ స్లో పిచ్ అని అందరూ తెలుసు, ఎందుకంటే ఆ పిచ్ మీద 4 మ్యాచ్లు ఇంతకుముందు జరిగాయి, ఇది 5వ మ్యాచ్ జరుగుతుంది. పిచ్ ఖచ్చితంగా స్లోగా ఉంటుంది, ఎక్కువ రన్స్ కొట్టలేము, నిదానంగా స్లోను స్టడీగా ఆడాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీ అయితే తప్పిదం చేసింది, కానీ ఆ తప్పిదం ఆర్సీబీ అయితే చేయలేదు. వీళ్ళకు కూడా మంచి స్టార్టింగ్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, వీళ్ళకు కూడా స్లోగానే ఆడారు. 49 పరుగులో ఫస్ట్ వికెట్ భాగస్వామ్యం వచ్చింది, ఎవరైతే స్మృతి మందన కావచ్చు లేకుంటే డివైన్ కావచ్చు వీళ్ళిద్దరు అయితే మంచిగా అయితే నిదానంగా స్లోగా ఆడారు. ఆ తర్వాత సడన్గా వికెట్ పట్టడం, ఆ తర్వాత ఎలిస్ పేరీ కూడా మంచి నాకు ఆడింది 35 పరుగులతో. ఆ తర్వాత రిచా ఘోష్ కూడా చాలా స్లోగానే ఆడుకుంటూ వచ్చి మంచిగా అయితే ఆమె ఫినిష్ అయితే చేయడం చూసాం. ఇది ఓవరాల్గా ఆర్సీబీకి అయితే ఫైనల్గా కప్ అయితే వచ్చిందండి ఆర్సీబీకి. వాళ్ళు అయితే ఖుషి అవుతారు, ఇంకా నెక్స్ట్ మెన్స్ వంత్ ఉంటుంది, ఎందుకంటే దీనికి ఉన్న కిక్ కన్నా అది ఇంకా ఎక్కువ కిక్ కాబట్టి మరి చూడాలి. ఇది 50% సాటిస్ఫై చేసింది అనుకోవచ్చు, ఇంకో 50% ఫుల్గా సాటిస్ఫై అవ్వాలంటే మెన్స్ టీం కూడా గెలవాల్సి ఉంటుంది. కోహ్లీ కూడా ఐపీఎల్ ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడకపోవచ్చు అనుకుంటాను, ఓడి రన్ తప్ప అంతకన్నా ఎక్కువ ఆడకపోవచ్చు అనుకుంటాను, కాబట్టి ఆ లోపే కప్పు తేవాల్సి ఉంటుంది. మరి చూద్దాం, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ టైం తక్కువ టైమే ఉంది, ఇంకొక 5-6 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చూద్దాం మరి మెన్స్ టీం ఏ విధంగా ప్రొఫెషన్ చేస్తుందో. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైనల్కి వచ్చారు, అలానే సెమీఫైనల్కు క్వాలిఫైర్లకు వచ్చారు, క్వాలిఫైర్లో కూడా చాలాసార్లు ఎన్నిక వచ్చేసారు కాబట్టి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ అయితే సక్సెస్ కాలేదు. చూద్దాం మరి ఇక్కడ మెన్స్ టీం ఉమెన్స్ టీం అయితే ఫైనల్లో గెలిచింది కాబట్టి వీళ్ళు కూడా తడబడ్డారు. లాస్ట్ ఓవర్లో కూడా కొంచెం నాటకీయ పరిణామాలు జరిగినాయి, ఎందుకంటే వరుసగా 3 బాల్లు సింగిల్సే వచ్చినాయి, ఆ తర్వాత 4 రావడంతో అయితే ఊపిరి పీల్చుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే. కొంచెం టఫ్ అయింది, అంత ఈజీగా అయితే మ్యాచ్ గెలలేదనుకోవచ్చు, కానీ ఈజీ టార్గెటే, కానీ ప్లాన్ చేసుకుని అయితే మ్యాచ్ని అయితే నిదానంగా స్లో స్టడీగా ముందు తీసుకెళ్లారు. వికెట్లు పోకుండా చేతిలో ఉంచుకున్నారు వాళ్ళు అయితే, బాల్ 2 బాలే ఉంది కాబట్టి రన్స్ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు ఆర్సీబీ టీము. ఇది ఓవరాల్గా, ఎందుకంటే ఎలిమినేటర్లో ముంబై లాంటి పెద్ద టీంని ఓడించడం, అలానే ఫైనల్లో డీసీని ఓడించడం, లాస్ట్ టైంలో అంతగా గొప్పగా ప్రదర్శన రాకపోవడంతో అయితే పెద్ద హోప్స్ అయితే లేవు ఆర్సీబీన, కానీ అండర్ డాగ్స్గా వచ్చేసి ఈసారి అయితే కప్పు కొట్టింది అనుకోవచ్చు. కానీ మెన్స్ టీమ్ ఎప్పుడు ఎనీ టైం హోప్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ టీంలో చూస్తే మీరు డూప్లెసిస్ కావచ్చు, మ్యాక్స్వెల్ కావచ్చు, మంచి కోహ్లీ కావచ్చు, మంచి ప్లేయర్స్ అయితే దాంట్లో కనిపిస్తూ ఉంటారు, కాబట్టి దాని మీద హోప్స్ అనేవి ఎక్కువ కనబడతా ఉంటాయి. మరి చూద్దాం ఈసారైనా కోహ్లీ టీం కప్పు కొడుతుంది.
డీటెయిల్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.